ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు తిరుపతిలో తిరుచానూరుకి రూట్లో శిల్పారాముకి ఎదురుగా తాటి బెల్లం కాఫీ హల్వా అంగడి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ కారు పట్టి కాఫీ అంట ఇలా చూడండి ఎలా ఉందో షాప్ అయితే ఓపెన్ ఏరియా ఫ్రెండ్స్ గాలి అయితే చాలా బాగా ఇస్తుంది ఫ్యాన్స్ కూడా ఉన్నాయి అయినా కూడా గాలి గాలి వెళ్తుడు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా రకాలైన తాటి బెల్లంతో చేసిన తాటి బెల్లం కాఫీ తాటి బెల్లం టీ కానివ్వండి ఇట్లా సొంటి తాటి బలంతో చేసిన సొంటి కాఫీ కానివ్వండి సొం టీ కానివ్వండి చాలా రకాలైతే అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే చాలా బాగా పెట్టుకున్నారు బాగా మెయింటైన్ చేస్తున్నారు నేను చూశాను చాలాసేపు నుంచి అబ్జర్వ్ చేశాను ఈ షాప్ని చాలా అయితే బాగుంది ఫ్రెండ్స్ అసలు మళ్ళీ చెప్పాలంటే గాలి వెలుతురు అయితే చాలా బాగుంది మేము కూర్చున్నప్పుడు అయితే ఏమో మా క్లైమేట్ అయితే బాగా సెట్టింది చూసారు కదా చిరు ధాన్యాలు వాటి మన సాంప్రదాయం గురించి వాటి యొక్క ఉపయోగాలు ఏంటనేది చాలా యొక్క ఇక్కడ వివరించే విధానమైన బోర్డులు అయితే హోర్డింగ్లు అయితే పెట్టారు చాలా బాగుంది వీరు ఫ్రాంచైజెస్ కూడా ఇక్కడ ఫోన్ నెంబరు అవన్నీ ఇచ్చారు ఎంక్వైరీకి తిరుపతిలో కూడా ఎక్కువ తమిళనాడులో ఉందంటది కానీ ఇప్పుడు నేను అక్కడ అంతా చూశాను మన తిరుపతిలో కూడా ఇది ఫస్ట్ బ్రాంచ్ అని అనుకుంటున్నాను నేనైతే ఇంకా ఇక్కడ థాటీ బెల్లంతో చేసిన కొన్ని ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా చాలా వరకు ఐస్ క్రీమ్స్ కానివ్వండి కేక్స్ వివిధ రకాలైన కొన్ని స్వీట్ ఐటమ్స్ చాలా వరకు ఆరోగ్యపరమైన అటువే వీళ్ళు అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడు చూశారు బెల్లము సజ్జలు ఇలా బెల్లము రాగి బిస్కెట్లని ఖర్జూరం నెయ్యి అని ఇలా చాలా రకాలైన మన పురాతన మన తిండి పిండి వంటలు కానివ్వండి వాటికి అయితే ఇక్కడ అయితే దొరుకుతున్నాయి ఇలాంటి షాపులు ప్రజెంట్ ఇప్పుడున్న కాలంలో అయితే దొరకడం అయితే చాలా కష్టం ఫ్రెండ్స్ అసలు ఎక్కడో ఒకటి కానీ ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి యూనిక్గా అసలు లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎదురుగా చూస్తున్నారు కదా దాంట్లో రాగి చిన్న చిన్న బిందుల్లో వాటర్ కూడా పోసి పెట్టిన చాలా మంది అయితే ఆ దాంట్లో వెళ్ళి నీళ్లు కూడా తాగుతున్నారు తెలుసు కదా రాగి దాంట్లో ఎయిట్ అవర్స్ తర్వాత కానీ ట్వెల్వ్ అవర్స్ తర్వాత నీళ్లు తాగితే ఆరుగా చాలా అందరికీ నమస్కారం మీరు ఎలా ఉన్నారు మీరు బాగుండాలి అని దేవుడిని కోరుకుంటున్నాను నేను బాగున్నాను దేవుని ఆశీర్వాదం వల్ల సదా మీ సేవలో నాకు తెలిసిన నేను సేకరించిన కొంత సమాచారాన్ని మీకు తెలియజేస్తాను మీరు నాపై అభిమానంతో నా యూట్యూబ్ ఛానల్ విక్టరీ ప్రసాద్ వ్లాగ్ సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను నేను షాప్కి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది చాలా రోజులుగా చూస్తూ ఉన్నాను ఒకసారి వెళ్దామని ఈరోజు వచ్చాను అరటి పువ్వు వడ ఇట్లా చాలా మన సాంప్రదాయ వంటకాలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ మైసూరు బోండా కానివ్వండి ఇట్లా అన్ని చాలా వరకు మన స బయట లాగా కాకుండా వీళ్ళు మన సాంప్రదాయ స్టైల్లోనే చేస్తున్నారు ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ నేనైతే ఫ్రెండ్స్ తాటి బెల్లంతో సుంటి కాఫీ ఒకటి సుంటి కాఫీ మామూలుగా ఒకటి ఆర్డర్ ఇచ్చాము ఫ్రెండ్స్ ఒకటి వచ్చి మిల్క్ ఒకటి వచ్చి బెల్లంతో చేసిన కాఫీ ఒకటి ఇలా రెండు అయితే ఆర్డర్ ఇచ్చాము టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని ఆర్డర్ ఇచ్చాము ఫ్రెండ్స్ టేస్టు నేను తాగి కూడా ఒకసారి చూసి మీకు చెప్తాను ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉందని మంది అయితే ఇటు వెళ్ళు ప్రయాణికులు కానివ్వండి చాలా మంది చూస్తారు కాస్ట్ కూడా చూడండి ఫ్రెండ్స్ మీకు బిల్లు కూడా చూపిస్తాను కాస్ట్ ఎంత అనేది ఎంత అమ్మలు అనేది ఇస్తారు మీకు ఆ ఒక ఐడియా కోసం అయితే బిల్లు చూపిస్తాను టేస్ట్ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ అసలు వాడు కూర్చొని చాలామంది అయితే ప్రయాణికులు కానీ ఇట్లు మనం తిరుమలకి వెళ్ళి భక్తులు కానివ్వండి పద్మావతి అమ్మాని దర్శించుకునే భక్తులు కానివ్వండి మంది వచ్చి ఇక్కడికి వచ్చి తినేసి అలా తిరగ తిరుపతి వాసులు కానివ్వండి ఇటువెళ్ళు మార్గాన్ని వాళ్ళు కానీ చాలామంది ప్రకృతి ప్రేమికులు కానివ్వండి ఇలాంటివి టెస్టర్స్ వెళ్తున్నా టేస్టర్స్ చాలా బాగుంది